సామాజిక గీతాలు కూడా గొప్ప పాటలు ఉన్నాయి సామాజిక అవునండి నేను ఎక్కువ మీ పాటలు జయరాజ్ అన్న పాటలు గోరే ట్యాంక్ అన్న పాటలు ఓకే నేను బాగా బాగా ఏ వేదిక మీదకు పోయినా గాని ఏం పాడతాం ముసలోళ్ళ బాధల గురించి మీరు రాసినటువంటి పాట కొన్ని కోట్ల మంది వీక్షించారు నాగన్న అరుణోదయ నాగన్న ఒక గొప్ప కళాకారుడు పాడటం దానికి పురుడు పోశారు నేను రాయటం నేను ఒకటి నాకు బాగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఇయ్యాల రేపు నాకు తెలిసి కూటికి లేనివాడు కూలి పని చేసుకునేటోడి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారు బాగా చూస్తున్నారు బాగా చూసుకుంటారు ఎందుకంటే ఊర్లో అరే కొడు తల్లి అరే అయ్యమ్మకు బో పెట్టట్లేదు కదా నువ్వు నీది ఒక బతుకు అంటారే ఉన్న ఆ మాట కోసమైనా లేదా కన్నందుకైనా ఉన్న దాంట్లోనే అరసెక్కో పావుశెక్కు సంపాదించిన దానికోసమైనా కడుపులో తీసి పెట్టుకుంటారు కానీ కోట్లు కోట్లు సంపాదించి పెట్టినటువంటి తల్లిదండ్రులను ఈరోజు అనాథ శరణాలయాలు వదిలేస్తున్నారు ఇతర దేశాలు పోతున్నారు అలా అలాంటి టైంలో నాకు మీరు మీరు నాకు ఎప్పుడైతే నాగన్న గొంతు నుంచి ఆ పాట నేను యూట్యూబ్లో గనక వాటిలలో విన్నానో ఆ పాట నేను నేర్చుకొని ప్రతి వేదిక మీద పాడుతున్నా ప్రతి గ్రామాలలో కూడా పాడుతున్నా ముసలొల్ల ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా కూడుబెట్టని కొడుకు మోడేరా వాడన్నాళ్ళున్న తోడుగాడురా కూడుబెట్టని కొడుకు మోడేరా వాడన్నాళ్ళున్న తోడుగాడురా ఓ కొడుకులారా మా బిడ్డలారా మీ మలమూత్రాలను ఎత్తి పోసినం చంకదించకుండెత్తుకొని పెంచినం మీరేడిస్తే మాకేడు పొచ్చారా మా ఒడినే ఉయ్యాల చేసినం మా రక్తమంతా ధార పోసినం ఓ కొడుకులారా మా సత్తువంతా ఉడికి పాయరా మా బిడ్డలారా మిమ్ము బుడిబుడి నడకలతో నడిపినం మా కన్న మిమ్మెత్తుకు పెంచినం ఉన్న చారాడు చెక్కను అమ్మినం మీకు చదువులే సంపదగిచ్చినం ఉన్న ఆస్తి ఉచి పెట్టినం ఓ కొడుకులారా ఉత్త చేతుల మేము మిగిలినం మా బిడ్డలారా మీరు రోగాల బారిన పడితేరా మా మెడల పుస్తెలమ్మి పెట్టినం తిరగరాని గుళ్ళు తిరిగినం మేము కనపడ్డరా ఎల్లా మొక్కినం మా మేము మాకు జ్వరం వస్తే మాత్రిచ్చే దిక్కు లేదురా ఓ కొడుకులారా మాకు చావెప్పుడొస్తుందని ఎదురు చూస్తారు బిడ్డలారా మాకు చావెప్పుడొస్తుందని ఎదురు చూస్తారు మా తనయులారా ఇలా చాలా బాగుంది ఓ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నీ పాట నీ ముందు పాడటం అది నాకు అదృష్టం ఎందుకంటే అది ఒక ధైర్యంతో ఎందుకంటే ఆ తప్పులు అని ఏమన్నా ఉంటే క్షమించాలి ఫస్ట్గా నేను ఎందుకని ఎక్కడ పోయినా కానీ ముందుగా పాట పాడేటప్పుడు రాసిన రచయిత మొన్న నందిశ్రీ గారు కమ్మ వచ్చినప్పుడు ఒక పాట పాడిన తర్వాత ఒకటే అన్నాడు అనమాట నా గడ్డ మీద చేయబెట్టి నేను రాసేటప్పుడు ఈ గొంతిడిపోయిందిరా అన్నాడు ఒకటే మాట ఎంత చక్కగా పాడినరా బిడ్డ అని ఇట్లా గడ్డ మీద చేయబెట్టిన అది మాయమైపోతున్నాడమ్మా అన్న పాట అవునా ఆ పాట పాడనమాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ ఉంటాడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెనువాస అంధకారములోన అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఈ పాట పాడిన తర్వాత లేచి నిలబడి నేనెంత మటుకి ఎవరికి ఫ్యాన్స్ కాదు నేను ఎవరిని ఇష్టపడను నేను జాన్కి ఫ్యాన్ని అని అన్నాడు అనమాట ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర ఆ జాన్ నా జీవితానికి గొప్ప అని అనుకున్నాను అన్న